శుభోదయం. సునామో ఉదయానికి, జగన్మోహన్ ఉదయానికి స్వాగతం, సుస్వాగతం. ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ, వైరిపక్షాలకు అడ్రస్ గల్లంతు చేసి విజేతలుగా నిలిచిన ఈ ద్వయానికి, నరేంద్ర మోదీ జగన్మోహన్ రెడ్డి ద్వయానికి కంగ్రాచులేషన్స్, హృదయపూర్వక అభినందనలు తెలియజేద్దాం. సో విజయోస్తు. ప్రజలు మీపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఒక చక్కటి పరిపాలనను, సమర్థవంతమైన పరిపాలనను ఈ ద్వయం అందించాలని కోరుకుందాం. ఆహా, ప్రజలు ఎంత విజ్ఞులు మనం చూస్తున్నాం. కేంద్రం లెవెల్లో దేశవ్యాప్తంగా ప్రజలు ఒక సుస్థిర ప్రభుత్వాన్ని, ఒక సమర్థవంతమైన నాయకత్వాన్ని కోరుకున్నారు. సో ఈ లక్షణాలు రాహుల్ గాంధీలో కనపడలేదు. సో అవి నరేంద్ర మోదీకే పుష్కలంగా ఉన్నాయని ప్రజలు ఊహించి గెలిపించారు. కాబట్టి అక్కడ అటువంటి తీర్పు మనం చూసాం. సుస్పష్టమైన తీర్పు, అత్యద్భుతమైన మెజారిటీని బీజేపీకి ప్రజలు ప్రసాదించారు. సో అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే 2014లో రాష్ట్రం కొత్తగా పురుడు పోసుకున్న సమయంలో ఒక ఎక్స్పీరియన్స్డ్ లీడర్ కావాలి. ఎక్స్పీరియన్స్డ్ లీడర్ అయితేనే ఆ దశలో రాష్ట్రాన్ని చక్కగా ముందుకు నడిపించగలిగి ఒక చక్కటి పునాదులు ఏర్పరుస్తారు. ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత ఆ పునాదులు ఎలాగూ పడ్డాయి. ఇక ఇప్పుడు కావాల్సింది ఒక డైనమిక్ అండ్ యంగ్ లీడర్ కావాలి. సో అటువంటి లక్షణాలు నారా లోకేష్లో వాళ్ళకి కనపడలేదు. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డిలోనే ఆ లక్షణాలన్నీ కనిపించాయి. ఇక్కడ నుంచి ఒక డైనమిక్ లీడర్, చక్కగా రాష్ట్రాన్ని ముందుకి వేగంగా పరుగులెత్తించగలిగే నాయకుడు కావాలి. సో అందుకనే జగన్మోహన్ రెడ్డికి ఒక సునామీ లాంటి విజయాన్ని అందించారు. ఒక ప్రభంజనం జగన్మోహన్ రెడ్డి సృష్టించగలిగారు. సో వచ్చే 10 ఏళ్ల పాటు, 5 నుంచి కనీసం 5 ఏళ్ల పాటు, వీళ్ళుంటే మరొక 10 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డికి ఒక సువర్ణ అవకాశం వచ్చింది. చక్కగా రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నేతృత్వం వహిస్తూ ముందుకు తీసుకెళ్ళగలిగే ఒక అవకాశం లభించింది. సో ఇక్కడ ఆయన విజ్ఞత పాటించి, సమయం వృధా చేయకుండా, రాజకీయానికి తక్కువ ప్రాధాన్యం ఇచ్చి, అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి ముందుకు తీసుకెళ్ళగలిగితే హీఈస్ గోయింగ్ టు బీ ది నెక్స్ట్ 10 ఇయర్స్ లీడర్ ఫర్ ఆంధ్రప్రదేశ్. సో లెట్స్ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. అలాగే అఫ్కోర్స్ తెలంగాణ రాష్ట్రంలో మనం చూసాం, కేసీఆర్ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేశారు. ప్రజలు కరెక్ట్గా గవర్న్ చేయకపోతే వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్లో కష్టమవుతుంది అని. సో కరెక్ట్గా 9 సీట్లు ఇచ్చారు. సో ప్రతిపక్షానికి కూడా ఓటు వేసే అధికారం మా చేతుల్లో ఉంది, మీరు కనుక అధికారాన్ని సరిగ్గా వినియోగించకపోతే అంటూ ఆయన కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు. ఇలా దేశవ్యాప్తంగా మనం గమనించాం, ఆల్ సడన్ డన్ నరేంద్ర మోదీ, కేసీఆర్, జగన్, ఈ త్రయం చేతుల్లో మన భవిష్యత్తు ఉంది. సో వీళ్ళందరూ మనకు సుపరిపాలన అందిస్తారని, మన భవిష్యత్తుని బంగారమయం చేస్తారని కోరుకుందాం. అండ్ చాలా చాలా విచిత్రాలు జరిగాయి. రాహుల్ గాంధీ అవుట్ ఏంటి అమేధిలో అసలు ఎప్పుడు మనం ఊహించలేదు. కవిత నిజామాబాద్లో కేసీఆర్ ఫ్యామిలీకి తిరుగులేదు అనుకునే సమయంలో మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు ప్రజలు. అలాగే నారా లోకేష్ మంగళగిరిలో సాక్షాత్తు తెలుగుదేశం అధినేత, కాబోయే అధినేత ఆయన. సో ఆయన ఓడిపోవడం ఏంటి, అసలు ఇవన్నీ డెమోక్రసీలో మాత్రమే ఇలాగా జరుగుతాయి. సో లాంగ్ లివ్ డెమోక్రసీ. సో ఇక మన మార్కెట్స్ విషయాలకు వస్తే, ట్రేడ్ వార్ భయాలతో మనకు ఇతర ఏషియన్ మార్కెట్స్లో సెల్లింగ్ అనిపిస్తుంది. బట్ మన మార్కెట్స్ మాత్రం ఇవాళ 2 అంశాలని మరోసారి సెలబ్రేట్ చేసుకోబోతున్నాయి. ఒకటి అఫ్కోర్స్ నరేంద్ర మోదీ ప్రభుత్వానికి క్లియర్ మ్యాండేట్, బిగ్గెస్ట్ విక్టరీ రావడం. 2, క్రూడ్ ప్రైసెస్ బాగా తగ్గాయి. $68కి వచ్చేసింది బ్రెంట్ క్రూడ్. 6% ఓవర్ నైట్ ఫాల్ మనకు కనిపిస్తుంది. సో దట్స్ ఎ వెరీ గుడ్ ఫ్యాక్టర్ ఫర్ అవర్ ఎకానమీ అండ్ ఆల్సో స్టాక్ మార్కెట్స్. సో అన్నీ మంచి శకునాలే, కానీ లాభ సూచనలే, మార్కెట్ లాభ సూచనలే. సో బిగ్గెస్ట్ ఇంట్రాడే రివర్సల్ మాత్రం నేను మనం గమనించాం. ఆల్మోస్ట్ నిఫ్టీ 384 పాయింట్స్ రివర్సల్ ఫ్రమ్ 12,041 లెవెల్స్. సో ఇది మనం ఏదైతే May 16th లో 11,143 నుంచి 12,041 వరకు పెరిగిన ఆ 900 పాయింట్స్ ర్యాలీలో మనకు 33% రిట్రేస్మెంట్ వచ్చేసింది నిన్నే. కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ పెర్ఫామ్ చేస్తుంది నిఫ్టీ అనుకోవచ్చు మనం బహుశా. అలాగే బ్యాంక్స్లో డెలివరీ బేస్డ్ బ్యాంక్ చూసాం. ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ లాంటి బ్యాంక్స్లో 700 క్రోర్స్ డెలివరీ బేస్డ్ బ్యాంక్ చూసాం. సో ఈ రెండు కూడా మనకు చాలా అనుకూలంగా కనిపిస్తున్న అంశాలు. సో మేబీ రాబోయే 5 ఏళ్ల పాటు ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి మిడ్ క్యాప్స్ విల్ ఫేర్ బెటర్. మిడ్ క్యాప్స్లో ఒక మంచి బుల్ రన్ మనం చూడబోతున్నాం. దానికి ఆల్రెడీ బీజం పడింది లాస్ట్ ఫ్యూ సెషన్స్లో. సో ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇక పాలసీ చేంజెస్ అన్నీ స్థిరంగా ఉంటాయి. ఎన్బిఎఫ్సి సంబంధించి లిక్విడిటీ క్రైసిస్ ఏదైతే మనం ఇప్పుడు ఫేస్ చేస్తున్నాయో దాని మీద కూడా ఒక
ప్రభుత్వం దృష్టి సారించి బహుశా ఆర్థిక మంత్రి ఆర్బీఐ కలిసి ఈ సమస్య కూడా ఒక పరిష్కారం కనుగొనే అవకాశం ఉంది. కాబట్టి ఒక మిడ్ క్యాప్స్లో ఒక మంచి ర్యాలీని మనం చూడబోతున్నాం. మేబీ నెక్స్ట్ 2 to 3 ఇయర్స్లో, ఓవర్ నైట్ చూస్తామని చెప్పడం లేదు. సో అందుకని పోర్ట్ఫోలియోస్ బిల్డ్ చేసుకోవడానికి మంచి సమయం ఇది. ఫోకస్ ఆన్ గుడ్ క్వాలిటీ మిడ్ క్యాప్స్, ఎర్నింగ్స్ పరంగా ఏవి బెటర్గా పెర్ఫామ్ చేస్తున్నాయి, మేబీ ఒక ఇంకొక 1 to 2 quarters ఏవి బాగా పెర్ఫామ్ చేయగలుగుతాయి రికవరీ, ఎర్నింగ్స్ రికవరీ పరంగా, ఈ అంశాలు మనం దృష్టిలో పెట్టుకొని మేబీ డొమెస్టిక్ ఎకానమీ స్టాక్స్కే మంచి డిమాండ్ ఉంటుంది. అది బ్యాంక్స్ కావచ్చు, లేదా ఆటోస్ లాంటి కన్సంప్షన్ స్టోరీస్ కావచ్చు, లేదా ఎఫ్ఎంసీజీ కావచ్చు, ఆర్ ఈవెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు. ఇటువంటి స్టాక్స్ డెఫినెట్లీ ఇప్పుడే మనం మోర్గాన్ స్టాన్లీ చెప్తోంది జూన్ 2020 సెన్సెక్స్ టార్గెట్ 45,000 అంటూ, అంటే ఇక్కడ నుంచి మినిమం 10 to 15% గ్రోత్ ఇన్ ద నెక్స్ట్ 1 ఇయర్ అనేది మోర్గాన్ స్టాన్లీ చెప్తోంది. కాబట్టి ఇటువంటి సమయంలో మనం పోర్ట్ఫోలియోస్ బిల్డ్ చేసుకోవడానికి అనుకూలమైన సమయం కాబట్టి చక్కగా ఆ అంశం మీద మనం దృష్టి సారిద్దాం, ఎనలిస్ట్ ఏమంటున్నారో అది తెలుసుకుందాం. సో ఇటువంటి టెక్నికల్ ట్రెండ్స్ మనం ఈ సమయంలో ఫోర్కాస్ట్ చేయొచ్చు. అఫ్ కోర్స్ ఇవాళ వీకెండ్, నెక్స్ట్ వీక్ నుంచి కావచ్చు, నెక్స్ట్ ఇమీడియట్ ఫ్యూచర్లో మార్కెట్స్ ఎలా బిహేవ్ చేస్తాయి, 12,000 పైన నిఫ్టీ నిలదొక్కగలుగుతుంది. యా ప్రాబ్లీ, మనం చార్ట్ ప్యాటర్న్స్ చూస్తే అండి, 18th April రోజు మనకి 11,856 హై వెళ్ళటం చూసాం, అండ్ ఆ రోజు క్లోజింగ్ వాజ్ 11,752. సో ఎవ్రీ టైమ్ హైయర్ లెవెల్ సస్టైన్ కాలేపోయింది. అగైన్ మనం ఎగ్జిట్ పోల్స్ ఏదైతే వచ్చిందో లాస్ట్ ఈ మండే రోజు, సో ఆ రోజు కూడా మనకి 11,883, అంటే ఆల్మోస్ట్ 30 points ఎక్స్టెండింగ్ టాప్ అనేది ఫామ్ అవటం చూసాం. అండ్ దాని తర్వాత క్లోజింగ్ కూడా 11,709, అండ్ నిన్న మనం చూసాం ఆల్మోస్ట్ 12,041 దాకా వెళ్ళి, బట్ క్లోజింగ్ వాజ్ బిలో 11,700. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ హయ్యర్ హైస్ ఫార్మేషన్లో ఉంది కానీ, బట్ ఎక్స్టెండింగ్ టాప్స్ అనేది దీన్ని అంటాం. సో యాజ్ లాంగ్ యాజ్ నిఫ్టీ 12,041 నిన్నటి హై ఏదైతే ఉందో దాని అబోవ్ 1 or 2 days క్లోజ్ అవుతే ప్రాబ్లీ అక్కడి నుంచి 250-300 points ఆర్ మేబీ 500 points ర్యాలీ ఉండొచ్చు. అదర్వైజ్ మార్కెట్ ఒక కన్సాలిడేషన్లోకి వెళ్తుందని నా ఉద్దేశం. సో 20-day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 11,526, అది ఒక మేజర్ సపోర్ట్గా ఉంటుంది షార్ట్ టర్మ్లో. అదేవిధంగా మనకి మండే రోజు ఏదైతే గ్యాప్ అప్ ఓపెన్ అయిందో 11,591, అండ్ ఫ్రైడే హై వాజ్ 11,426. అంటే 11,591 నుంచి 11,426 గ్యాప్ ఏదైతే ఉందో అది ఫిల్ చేసినా కూడా ఇట్స్ ఎ గుడ్ ఇండికేషన్ అని అనుకోవచ్చు. సో ఆల్ ఇన్ ఆల్ 11,400 నుంచి 12,000 మధ్యలో మార్కెట్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది యాజ్ ఆఫ్ నౌ. ఇన్ కేస్ 11,400 కట్ అయింది అంటే కనుక మనకి 200-day మూవింగ్ యావరేజ్ వచ్చి 11,061 దగ్గర ఉంది. సో అక్కడ ఒక మేజర్ సపోర్ట్ ఉంది. సో షార్ట్ టర్మ్లో 11,400 and 12,000 అనుకోవచ్చు, మేబీ లాంగ్ టర్మ్లో 11,000 నుంచి 12,500గా మనం నిఫ్టీ సూచిస్తుంది. సిమిలర్ ప్యాటర్న్స్ మనం బ్యాంక్ నిఫ్టీలో అబ్జర్వ్ చేస్తున్నాం. 18th April రోజు ఏదైతే ఉందో ఆల్మోస్ట్ మనకి 36,69 హై వెళ్ళటం చూసాం, అండ్ నిన్న మనం చూసాం 31,705. సో ఆల్మోస్ట్ 1,000 points పైక్ పెరిగినప్పటికీ క్లోజింగ్ వాజ్ 34,09, అంటే ప్రీవియస్ హై అబోవ్ క్లోజ్ కాలేకపోయింది. ఇంత పాజిటివ్ న్యూస్ వచ్చి ఇంత పెరిగినా కూడా, సో దీని ఇండికేషన్ ఏంటి అంటే కనుక హయ్యర్ లెవెల్స్లో సెల్ ఆఫ్ వస్తుంది, అండ్ మార్కెట్ ఇది ముందే డిస్కౌంట్ చేసేసింది. అఫ్ కోర్స్ మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఎక్కడికి వెళ్తుంది, ప్రాబ్లీ 31, 32, 33 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది ఇన్ ద నెక్స్ట్ 6 months to 1 year. బట్ యాజ్ ఆఫ్ నౌ 220-day మూవింగ్ యావరేజ్ చూస్తే కనుక 29,686, అండ్ సిమిలర్ గ్యాప్ మనం ఏదైతే ఫార్మేషన్ చూసామో 30,111 నుంచి 29,559. సో ఈ రేంజ్ అనేది చాలా క్రిటికల్ రేంజ్. సో డెఫినెట్లీ ఈ స్టేజ్లో బై ఆన్ డిప్స్ కానీ మనం చెప్తాం, ఎందుకంటే 20-day మూవింగ్ యావరేజ్ అబోవే రెండు ఇండిసెస్ ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి. అండ్ ఫినాన్షియల్స్లో ప్రాబ్లీ దే మైట్ బి బిగ్ రోల్ అని చెప్పొచ్చు అండి, ఎందుకంటే SBI ఆల్ టైమ్ హై బ్రీచ్ అవటం చూసాం మొన్న నిన్న ఇన్ఫ్యాక్ట్, అండ్ ICICI బ్యాంక్ ఇలాంటివన్నీ కూడా ఆల్ టైమ్ హై బ్రీచ్ అవటం చూసాం. సో ప్రాబ్లీ ఈ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో PSUs స్టే అవే ఆల్ దీస్ డేస్ అని చెప్తున్నాం. మేబీ బ్యాంకింగ్ స్పేస్లో ఒకటి SBI అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా, ఈ రెండు స్టాక్స్ని ఐ థింక్ వన్ క్యాన్ బై ఆన్ అక్యుమినేషన్గా మనం చెప్పుకోవచ్చు. సో ఎలక్షన్స్ అయిపోయాయిగా, మనం ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని చూడబోతున్నాం. వచ్చే 5 ఏళ్ల పాటు కూడా చక్కటి పాలసీ డిసిషన్స్ తీసుకోవడానికి గవర్నమెంట్కి అనుకూలమైన సమయం ఇది. వాళ్ళకి రాజ్యసభలో కూడా నెక్స్ట్ ఇయర్కి 2/3 మెజారిటీ వచ్చేస్తే ఇక తిరిగేలేదు. సో ఎటువంటి రిఫార్మ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎకానమీ పరంగా, మార్కెట్స్ పరంగా, మార్కెట్స్ ఏ దిశగా ముందుకు వెళ్తాయి అనుకుంటున్నారు, హోప్ ర్యాలీ ఉంటుందా? యా డెఫినెట్లీ అండి. ఒకటండి, మనము పొలిటికల్ స్టెబిలిటీ, మనం ఇన్ రోజులు అనుకున్న పొలిటికల్ స్టెబిలిటీ అయితే వచ్చేసింది. ఒకటి ఏంటంటే మనం ఇంతవరకు కూడా GST కానివ్వండి, IBC కానివ్వండి, RERA కానివ్వండి, ప్రజలు కొద్దిగా ఇబ్బందికి గురైన మాట వాస్తవం, కానీ దాంతోపాటు సో ఎంత విఘ్నులు అనేది మనకి రిజల్ట్స్లో తెలిసిపోతుందండి. సో దే కుడ్ టేక్ ఎ షార్ట్ టర్మ్ పెయిన్ ఫర్ లాంగ్ టర్మ్ గెయిన్ అండ్ డెఫినెట్లీ ఈ ఇండికేషన్తో వస్తుందండి, రిజల్ట్స్ ఇండికేట్ చేశాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా దే ఆర్ ఓకే ఫర్ రిఫార్మ్స్ అండ్ అందరికీ కూడా రిఫార్మ్స్ రావాలనే ఉందండి. సో డెఫినెట్లీ
ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో కొద్దిగా ఫోకస్ చేయాల్సిన అంశాలు ఏంటంటే, ఒకటి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ దగ్గర కొద్దిగా లాగ్ అయ్యారని చెప్పుకోవచ్చండి, అదొకటి ఫోకస్ చేయాల్సిన అంశం అండి. దాంతోపాటు లిక్విడిటీ ఇష్యూ, క్రెడిట్ గ్రోత్, ఈ రెండు కూడా అప్డ్రెస్ చేయాల్సిన అవసరం అయితే కనబడుతుంది. సో డెఫినెట్లీ రీఫార్మ్ ఓరియంటెడ్ లో వీళ్ళు కొద్దిగా స్ట్రిక్టే కాబట్టి, అండ్ దే ఆర్ ఓకే టు గో ఫర్ మోర్ అగ్రెసివ్ గ్రోత్, మోర్ అగ్రెసివ్ రీఫార్మ్స్ గ్రోత్, కాబట్టి డెఫినెట్లీ ఎస్ అని చెప్పుకోవచ్చండి. సో మనం చెప్పాము ఎలక్షన్స్ తర్వాత రికమెండ్ చేస్తామని చెప్పామండి స్టాక్స్ కూడా. వన్ థీమ్ నేను చాలా పాజిటివ్ గా ఉన్నానండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ థీమ్ అని చెప్పాను, ఎస్పెషల్లీ రోడ్ కన్స్ట్రక్షన్ సెక్టర్ లో చాలా పాజిటివ్ గా ఉన్నానండి. ఐ థింక్ వీకెన్ టేక్ కొద్దిగా కొన్ని రికమెండేషన్స్ తీసుకోవచ్చు అనుకుంటానండి, ఎందుకంటే బ్యాలెన్స్ షీట్స్ చాలా హెల్తీగా ఉన్నాయండి ఆల్మోస్ట్ అందరి. మనం 2014 ముందు ఎలక్షన్స్ వెళ్లే ముందు కూడా ఇంత స్ట్రాంగ్ అయితే బ్యాలెన్స్ షీట్స్ లేవు ఈ రోడ్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ చేసేవారి కంపెనీస్. సో బ్యాలెన్స్ షీట్స్ చాలా హెల్తీగా ఉన్నాయి, వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ కూడా 65 డేస్ లో ఉన్నాయి, అండ్ డెట్ ఈక్విటీ రేషియోస్ కూడా స్టాండర్డ్ లోన్ ఎడిటీ లెవెల్స్ లో 0.8 కింద కిందే ఉన్నాయి. సో డెఫినెట్లీ చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్తారండి. ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కూడా మిడ్ క్యాప్ రేంజ్ లోనే ఉంటాయి, 2000 crores టు 8000 crores మధ్యలో మార్కెట్ క్యాప్ ఉంటుంది. సో ఈ మిడ్ క్యాప్స్ అన్ని రీరేట్ అయ్యే అవకాశం అయితే డెఫినెట్లీ కనబడుతుంది. వన్స్ ద గవర్నమెంట్ స్టార్ట్స్ రోడ్ అవార్డ్స్, సో డెఫినెట్లీ ఇవన్నీ కూడా పర్ఫామ్ చేసే అవకాశం కనబడుతుందండి. నా బెట్స్ వచ్చేసి కెపాసిటీ ఇన్ఫ్రా ఒకటండి, పిఎస్పి ఇన్ఫ్రా, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అండ్ హెచ్జి ఇన్ఫ్రా, దాంతోపాటు అశోక బిల్కాన్ అండ్ దిలీప్ బిల్కాన్. ఈ కంపెనీస్ అన్ని కూడా స్ట్రాంగ్ గా పర్ఫామ్ చేస్తాయండి నెక్స్ట్ 1 to 1.5 ఇయర్ డౌన్ ద లైన్ తో. సో ఇది ఇట్స్ బ్యాక్డ్ బై సర్టెన్ డేటా అండి. మనకి లాస్ట్ టైం 5 ఇయర్స్ లో ఎన్డీఏ అవార్డ్ చేసిన రోడ్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉందో అవన్నీ 53,000 crores, విచ్ ఇస్ ఆల్ టైమ్ హై అండి. అండ్ దాంతోపాటు కన్స్ట్రక్షన్ కూడా ఆల్మోస్ట్ వరల్డ్ రికార్డ్ అని చెప్పుకోవచ్చండి. FY18 లో వీళ్ళు బిల్ చేసిన రోడ్స్ కూడా కన్స్ట్రక్షన్ పరంగా వరల్డ్ రికార్డ్, నో బడీ హాస్ డన్ ఇట్ ఇన్ ఎంటైర్ వరల్డ్ అని. సో ఈ పరంగా చూసుకుంటే ఫోకస్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ కంటిన్యూ, అండ్ దీస్ స్టాక్స్ హెచ్జి ఇన్ఫ్రా, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, అశోక బిల్కాన్, కెపాసిటీ ఇన్ఫ్రా, పిఎస్పి ఇన్ఫ్రా, దిలీప్ బిల్కాన్ విల్ డూ గుడ్ అండి నెక్స్ట్ 2 to 1.5 to 2 ఇయర్స్ డౌన్ ద లైన్ వ్యూతో. ఓకే, సో ఇన్ఫ్రా ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది అట్రాక్టివ్ ప్లేస్ ఇన్ ది నియర్ ఫ్యూచర్. ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకుందాం చిన్న విరామం తర్వాత. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు, మొదటి కాలర్ తాడేపల్లిగూడెం నుంచి భాస్కర్. హలో, గుడ్ మార్నింగ్. అలా సార్, గుడ్ మార్నింగ్, అడగండి సార్. ప్రెజెంట్ రేట్లో బజాజ్ ఫైనాన్స్, ఎస్ బ్యాంక్ ప్రైస్ అయితే సార్? బజాజ్ ఫైనాన్స్, ఎస్ బ్యాంక్ ఎంతకాలం హోల్డ్ చేస్తారు వీటిని? 1 or 2 years సార్. ఓకే, కొనుక్కోవచ్చా? ఎస్ బ్యాంక్ కొద్దిగా వెయిట్ చేయాలండి, కొన్ని కంపెనీ స్పెసిఫిక్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఐ థింక్ కొద్దిగా వెయిట్ చేయడం బెటర్ అని చెప్తానండి. బట్ బజాజ్ ఫైనాన్స్ డెఫినెట్లీ ఎస్ అండి, కాకపోతే ఏంటంటే ప్రైస్ పరంగా కొద్దిగా ఎక్స్పెన్సివ్ ట్రేడ్ అవుతుంది కాబట్టి ఎస్ఐపి మోడ్ లో ఆర్ 2-3 tranches లో మీరు బయింగ్ స్టార్ట్ చేయాలండి బజాజ్ ఫైనాన్స్ లో. ఎస్ బ్యాంక్ అయితే కొద్దిగా హోల్డ్ చేయొచ్చు అని చెప్తానండి. మేబీ నెక్స్ట్ 1 quarter రిజల్ట్స్ చూసిన తర్వాత ఐ థింక్ యూ కెన్ టేక్ ఎ కాల్ ఫర్ ఎస్ బ్యాంక్. కాలర్ లైన్ ఉన్నారు, విద్యాసాగర్. హలో, హలో, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి. నా దగ్గర ఫెడరల్ బ్యాంకు, హెచ్సిసి, ఎస్ బ్యాంక్ ఉన్నాయి సార్, అవన్నీ లాస్ట్ లో ఉన్నాయి. వాటిని ఎగ్జిట్ అవ్వమంటారా, యావరేజ్ ఏమంటారా, లెవెల్స్ కొంచెం రాయి రాయిని గారు చెప్తారా చెప్తే బాగుంటుంది సార్? యా, ఇవేంటి యావరేజ్ చేసుకోవచ్చా ఇవి? ఫెడరల్ బ్యాంక్ ఇస్ అ గుడ్ స్టాక్ అండి, మీరు లాస్ట్ లో ఉన్నా హోల్డ్ చేయమనే నా సజెషన్. ఎందుకంటే ఫెడరల్ బ్యాంక్ మీరు నా ఉద్దేశంలో లాస్ట్ ఇయర్ కొనుంటారు, ఎందుకంటే 2 ఇయర్స్ హై చూస్తే కనుక 127. సో డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. బట్ అగైన్ స్టీప్ కరెక్షన్స్ ఎప్పుడైనా వచ్చినా కూడా బిట్వీన్ 90 and 88 అక్కడ మేజర్ సపోర్ట్ ఉంది కాబట్టి డెఫినెట్లీ అక్కడ యాడ్ చేయొచ్చు మీరు. అండ్ సెకండ్ థింగ్, హెచ్సిసి అని అన్నారు, ఇట్స్ ఎ వీక్ స్టాక్ అండి. సో ఇన్ఫ్రాలో వన్ ఆఫ్ ది వీకెస్ట్ స్టాక్. సో 40 rupees నుంచి ఆల్మోస్ట్ 10 rupees దాకా వచ్చింది, ఇప్పుడు అరౌండ్ 12-13 ఉంది. సో ఏమాత్రం ఇది పుల్ బ్యాక్ వచ్చి అరౌండ్ 16-17 వస్తే ఎగ్జిట్ అయిన సజెషన్. ఎస్ బ్యాంక్ మీరు ట్రేడింగ్కి యూజ్ చేయాలండి. సో వెన్ ఎవర్ దెర్ ఇస్ ఎ స్టీపర్ కరెక్షన్స్ అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకుని అక్కడ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. సో కరెంట్లీ 126 నుంచి 119 మధ్యలో ఒక మేజర్ సపోర్ట్ ఉంది, 2015 లోస్ అది 119 అనేది. సో ఇన్ కేస్ 130 or 125 అలా వస్తే కనుక అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకుని 116 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే మళ్ళీ అగైన్ 165 to 180 దాకా రివిజిట్ చేసే ఛాన్స్ ఉంది. ఎస్ బ్యాంక్ ఓన్లీ ట్రేడింగ్ పరంగా యూజ్ చేయొచ్చు, అదర్వైజ్ ఫెడరల్ ఈజ్ ఏ ఇన్వెస్ట్మెంట్ కాల్ అని నా ఉద్దేశం. బెంగళూరు నుంచి గణేష్ లైన్లో ఉన్నారు. హలో, హలో, అడగండి గణేష్. సార్ నమస్తే సార్, నా దగ్గర అశోక్ లేలాండ్ 400 shares 105 rupees లో ఉన్నాయి. వాటిని 3 months నుంచి హోల్డ్ చేస్తున్నాను అండ్ ఐ కెన్ ఏబుల్ టు వెయిట్ ఫర్ 1 more year. దాన్ని యావరేజ్ చేయొచ్చా? అలాగే ఈ రేట్ లో బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకోవచ్చా?
ఫర్ షార్ట్ టర్మ్ పర్పస్ సార్. రైట్. బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ అశోక్ లేలాండ్. అశోక్ లీలాండ్ చూస్తే కనుక అండర్ పర్ఫామ్ చేస్తుందండి, మోస్ట్ ఆఫ్ ద ఆటో సెక్టర్ లాగా అండర్ పర్ఫామ్ చేస్తుంది ఈ స్టాక్ కూడా. బట్ అగైన్ మీరు కొన్న ప్రైస్ ఈజ్ ఓకే అండి, మీరు 100లో కొన్నారు, అరౌండ్ 15% డౌన్ ఉంది ఇప్పుడు, అరౌండ్ 88-90 మధ్యలో ట్రేడ్ అవుతుంది. 2016 లోస్ మనం విజిట్ చేస్తే కనుక 74-76 నా ఉద్దేశంలో అక్కడ ఒక మేజర్ సపోర్ట్ అనేది ఉంది. సో మీరు సెకండ్ ప్రైస్ పాయింట్లు తీసుకోవాలి అంటే కనుక బిట్వీన్ 80 and 75 టూ ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవచ్చు. అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూస్తే కనుక ఇట్స్ నాట్ ఏ గ్రేట్ స్టాక్ టు బై అండి ఈ స్టేజ్లో. ఇన్ కేస్ మీరు పిఎస్యూ స్పేస్లోనే ఉండాలి అనుకుంటే కనుక నా ఉద్దేశంలో ఎస్బీఐ ఈజ్ ఏ గుడ్ ఐడియా. లేదు ప్రైవేట్ దాంట్లో ఉంటారంటే కనుక ఫెడరల్ బ్యాంక్, ఎందుకంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా మనం చూస్తే కనుక 216 నుంచి ఆల్మోస్ట్ 70 దాకా పడి అది పైకి వెళ్ళలేకపోతుంది. అఫ్ కోర్స్ ఒక న్యూస్ మేజర్ న్యూస్ ఏదైనా గవర్నమెంట్ నుంచి వస్తే 110-120 వెళ్ళగలుగుతుంది, కానీ అంతకుమించి బియాండ్ దట్ వెళ్ళలేకపోతుంది. సో బ్యాంక్ ఆఫ్ ఇండియా అవాయిడ్ చేయమని నా సజెషన్. తర్వాత గుంటూరు నుంచి సుధీర్, హలో అడగండి సుధీర్. టాటా మోటార్స్ 205 లో తీసుకున్నామండి. ఓకే, ప్రజెంట్ తగ్గింది కదా, అది మళ్ళీ ఎవరేజ్ జస్ట్ కొట్టలేమండి, తీసేయాలి వెయిట్ చేయమంటారా? టాటా మోటార్స్ ఇట్స్ మోర్ లైక్ ఏ కాంట్రా బై అండి. మీరు 205 అని అంటే కొద్దిగా ఎక్స్పెన్సివ్ బై అయింది, బట్ రిలేటివ్లీ ఇట్స్ ఓకే అని చెప్తానండి. బట్ నా సజెషన్ డోంట్ యావరేజ్ అండి. వాళ్ళు కొద్దిగా జేఎల్ఆర్ మేబీ కార్వ్ అవుట్ చేసే ఒపీనియన్ లో ఉన్నారు కాబట్టి, అండ్ డొమెస్టిక్ ఆర్ దే డూయింగ్ గుడ్ అండి, రీసెంట్ గానే చేస్తున్నారు. కాకపోతే ట్రక్ సేల్స్ కొద్దిగా తగ్గాయి, అండ్ మనకి బిఎస్6 నామ్స్ ఇవన్నీ రెగ్యులేటరీ పరంగా ప్రెజర్ ఉంది కాబట్టి ఐ థింక్ యూ కెన్ వెయిట్ అండి. ఉన్న పొజిషన్ రన్ చేయమని చెప్తాను, అది కూడా కాంట్రా పెట్టుకుందండి. ఒకవేళ మీ కాస్ట్ ప్రైస్ వచ్చినా కూడా ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ అండ్ గెట్ ఇన్ టు ద పర్ఫార్మింగ్ స్టాక్స్ అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఆటో విల్ టేక్ అట్లీస్ట్ 2 to 3 quarters టు పర్ఫామ్ అండి, అట్లీస్ట్ టు స్టార్ట్ పర్ఫామ్, ఎందుకంటే ఇన్వెంటరీస్ అన్ని పైలప్ అయి ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో నా ఒపీనియన్ మీరు యావరేజ్ మాత్రం చేయొద్దండి, ఉన్న పొజిషన్కి మీ కాస్ట్ ప్రైస్ వచ్చినా కూడా ఎగ్జిట్ అయ్యి ఐ థింక్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో అది కూడా పర్ఫార్మింగ్ సెక్టర్స్ లైక్ బ్యాంకింగ్ లో ఉండమని చెప్తానండి. సునీత అడుగుతున్నారు మెయిల్ ద్వారా బెంగళూరు నుంచి. జస్ట్ డయల్ మీరు కరెక్ట్గా రాశారు, జస్ట్ ఫెయిల్ అని రాశారు. అలాగే జెట్ ఎయిర్వేస్ ఈ రెండు నిన్న తీసుకున్నారట, హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చా? జస్ట్ డయల్ ప్రాబ్లమ్ ఇట్స్ ఇన్ డేంజరస్ పొజిషన్ అండి, ఎందుకంటే స్టాక్ చూస్తే కనుక 6 days నుంచి ఆల్మోస్ట్ 572 నుంచి 768 అంటే 200 rupees పెరిగిన స్టాక్. సో టాప్ ఆఫ్ ద హిల్ మీరు తీసుకున్నారు. సో నా సజెషన్ అయితే 732 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి ఇక్కడ. అండ్ ప్రాబ్లీ నిన్నటి హై 768 దాటితే 780 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది, బట్ ఇట్స్ నాట్ ఏ స్టాక్ టు బై. నిన్న కూడా ఒక రివర్సల్ బార్ రావటం చూసాం. అండ్ జెట్ ఎయిర్వేస్ అఫ్ కోర్స్ ఇట్స్ ఆల్ న్యూస్ డ్రివెన్ అండి. సో నా ఉద్దేశంలో ఇక్కడైతే హోల్డ్ చేయొచ్చు స్టాక్, మన బై కాల్ కూడా ఉంది ఈ స్టాక్లో. 144 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి, 155 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఐ థింక్ 176-180 ఆ రేంజ్లో డెఫినెట్లీ ఒకసారి ఎగ్జిట్ పాయింట్ లాగా తీసుకోవచ్చు. తర్వాత కార్తీక్, స్టెర్లైట్ అండ్ ఇన్ఫోసిస్ రెండు 20% లాస్లో ఉన్నారట, ఏం చేయాలి, హోల్డ్ చేయొచ్చా? లోవర్ లోస్ ఫామ్ అవుతున్న చార్ట్ అండి. స్టెర్లైట్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 410 నుంచి అరౌండ్ 150 దాకా పడుతుంది చూసాం నిన్న మనం. సో ఎప్పుడైతే అది ప్రీవియస్ స్వింగ్లో 183 or 190 కట్ అయిందో అక్కడి నుంచి ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ ఉంది. సో ఇక్కడైతే ఉన్న పొజిషన్ హోల్డ్ చేయొచ్చు, బట్ ఏమాత్రం పుల్ బ్యాక్ వచ్చి ఇది 190-200 వస్తే కనుక అక్కడ ఎగ్జిట్ అనే చెప్పొచ్చు. అండ్ ఇన్ఫోసిస్ ఈస్ నాట్ ఏ స్టాక్ టు నిజంగా ట్రేడ్ అండ్ 20% కింద పైన ఉన్న చూడాల్సిన అవసరం లేదు, బట్ సెకండ్ ప్రైస్ పాయింట్ ఎక్కడ తీసుకోవాలనేది వీ షుడ్ హంట్ యాక్చువల్లీ. సో 651 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది మల్టీ మంత్స్లో, అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ ఈ 629. సో బిట్వీన్ 650 and 630 ఐ థింక్ సెకండ్ ప్రైస్ పాయింట్లో మీరు ఇన్ఫోసిస్ యాడ్ కూడా చేసుకోవచ్చు. శ్వేత అడుగుతున్నారు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్ర బ్యాంక్ ఈ రెండు కరెంట్ ప్రైస్లు కొనుక్కోవచ్చా? రెండు కూడా వీక్ నోట్లో ఉన్న బ్యాంక్స్ అండి. కాకపోతే ఏంటంటే ఒక పిఎస్యూ బ్యాంక్ కన్సాలిడేషన్ న్యూస్ ఒకటి మనకి లైమ్ రైట్లోకి వచ్చింది కాబట్టి, సెకండ్ ఫేజ్ ఆఫ్ కన్సాలిడేషన్ బ్యాంక్ ఆఫ్ బరోడా తర్వాత కాబట్టి, సో మేబీ ఆ యాంగిల్లో యూ కెన్ ట్రై అండి. కాకపోతే నా ఒపీనియన్ అయితే ఐ థింక్ ఈ ఈవెంట్ పైన ట్రేడ్ చేయడం అనేది కొద్దిగా డేంజరస్ అవుతుందండి, వీ నెవర్ నో ఏ సైడ్కి వెళ్తుంది అనేది కాబట్టి. సో నా సజెషన్ రెండు అవాయిడ్ చేయాల్సిన స్టాక్స్ అండి. మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నారంటే ఐ థింక్ మిడ్ క్యాప్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లైక్ ఆర్బీఎల్ కానివ్వండి, ఫెడరల్ కానివ్వండి, సిటీ యూనియన్ బ్యాంక్ అండ్ డీసీబీ బ్యాంక్స్ ఆర్ బెటర్ బెట్స్ అండి. బట్ ఐ థింక్ నెక్స్ట్ 6 months టు 1 year పిఎస్యూస్ యాజ్ ఎ హోల్ అండ్ ఆల్సో పిఎస్యూ బ్యాంక్స్ విల్ ట్రై టు పెర్ఫామ్ బెటర్. మేబీ గవర్నమెంట్ ఆల్సో విల్ టేక్ సమ్ పాలసీ డెసిషన్స్ ఫర్ దీస్ సెక్టర్స్. సో కొద్దిగా మీరు రిస్క్ అప్టైట్ ఉంటే యూ మే ట్రై. తర్వాత అమరరాజ బ్యాటరీస్ గురించి అడుగుతున్నారు శివ కౌశిక్, తీసుకోవచ్చా ఇక్కడ? ఆర్ అమరరాజా నుంచి సారీ ఎక్సైడ్కి షిఫ్ట్ కావచ్చా? ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. అమరరాజా లాస్ట్ 3 years 4 years నుంచి పర్ఫామ్ చేయట్లేదు స్టాక్. ఐ మీన్ 2015
2015 లో టాప్ అవుట్ అయింది 1120 దగ్గర. ఆఫ్ కోర్స్ ఇట్స్ 2017 లో 674 ఎప్పుడైతే బ్రీచ్ అయిందో ఇంకా అండర్ పర్ఫార్మెన్స్ ఉంది. సో మీ ఐడియా ఇస్ గుడ్, మీ థాట్ ప్రాసెస్ ఇస్ గుడ్, డెఫినెట్లీ షిఫ్ట్ చేయండి. ఓకే, లాస్ట్ మెయిల్ తీసుకుందాం. మనోజ్ కుమార్, జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఆల్రెడీ 470లో కొన్నారు, హోల్డ్ చేసేదండి. డీప్ లాసెస్లో ఉన్నారండి, యూ వెయిటెడ్ టూ లాంగ్ అని చెప్పుకోవచ్చు. కొద్దిగా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కానివ్వండి, ఈ ఎన్బిఎఫ్సీస్ కానివ్వండి, లిక్విడిటీ ప్రెజర్లో అయితే డెఫినెట్లీ ఉన్నాయండి. కాబట్టి ఎనీవేస్ యూఆర్ డీప్ ఇన్ యూఆర్ ఇన్ డీప్ లాసెస్. కొద్దిగా ఏదైనా రివైవల్ వస్తున్నప్పుడు యావరేజ్ ఏమని చెప్తానండి. కొద్దిగా స్టెబిలిటీ రానివ్వండి మార్కెట్లో, అండ్ దాంతోపాటు ఈ లిక్విడిటీ క్రైసిస్ని కొద్దిగా అడ్రస్ చేసిన తర్వాత గవర్నమెంట్ కానివ్వండి, ఎలాంటి రిఫార్మ్స్తో వస్తారో, ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటారనో దానిపైన డిపెండ్ అయిన తర్వాత యావరేజ్ చేయండి. బట్ ఉన్న పొజిషన్ అయితే రన్ చేయమని చెప్తాను. వాల్యుయేషన్ పరంగా డీసెంట్గానే అవైలబుల్ అవుతుంది కాబట్టి, బట్ డో నాట్ యావరేజ్ అండి అంటిల్ యూ గెట్ సమ్ కైండ్ ఆఫ్ అ క్లారిటీ. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.